మన రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ప్రధానమైనది. మిరపలో అధిక దిగుబడులు సాధించాలంటే మంచి దృఢమైన ఆరోగ్యవంతమైన నారు ఆవశ్యకత ఎంతో ఉంది. నారుమడికి సారవంతమైన ఒండ్రు నేలలు, నీటి వసతి కలిగిన ఒక మోస్తారు నీడ కలిగినటువంటి ప్రదేశాలు చాలా అనుకూలం. నారుమడికి ఎంచుకున్న స్థలం ప్రతి ఏడాది మార్చుకునుట ద్వారా నేల నుండి సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు. నారుమడి ఎంచుకునే ప్రదేశాన్ని మంచిగా దుక్కి దున్ని బాగా మాగిన పశువుల ఎరువును మరియు వేపపిండిని వేసుకోవాలి. ఎత్తైన నారుమడులకు 1 మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తుగా చేసుకొని విత్తుకోవాలి. 1 ఎకరాకు సరిపడే నారు కావాలంటే 1 మీటర్ వెడల్పు 40 మీటర్ల పొడవు నారుమడి చేసి నారుమడికి మధ్యలో 30 సెంటీమీటర్ల కాలువలు తీసుకోవాలి. ఈ నారుమడి తయారు చేసే సమయంలో 100 కిలోల బాగా మాగిన పశువుల ఎరువులతో 1 కిలో ట్రైకోడర్మా విరిడి, 1 కిలో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని బాగా కలిపి ఈ శిలీంధ్రాన్ని 1 వారం రోజుల పాటు పెరగనిచ్చి ఆ ఎరువును నారుమడిలో చల్లుకోవాలి. దీని వలన నారుకులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఈ నారుకుళ్ళు తెగులు విత్తిన 2 వారాల్లో నారుమడిలో కనిపించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది. ఈ తెగులు సోకిన మడిలో నారుమడులు సుడులు సుడులుగా పైనుండి కిందికి ఎండిపోయి మాడిపోయి చనిపోతాయి. కావున ఈ తెగులు నివారణకు నారుమడిలో విత్తనం మొలకెత్తిన వెంటనే 1 వారం రోజులకు 1 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 3 గ్రాముల కాపర్ హైడ్రాక్సైడ్ లేదా 2.5 గ్రాముల మెట్లాక్జిల్ మరియు మ్యాంకోజబ్ల మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి భూమి అంతా తడిచేలా పిచకారీ చేయాలి. 6 వారాల వయసు గల మొక్కలను నాటుకోవాలి. ఈ 6 వారాల వయసు గల నారును 20 లీటర్ల నీటిలో 400 గ్రాముల అజోస్పైరిల్లం మరియు 400 గ్రాముల పాస్పో బ్యాక్టీరియా కలిపిన ద్రావణంలో 10 నుండి 20 నిమిషాల పాటు వేర్లు పూర్తిగా తడిచేలా ముంచి తరువాత నాటుకోవాలి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి వీడియోలు చూడాలంటే ఈ కింద తెలుపబడిన రైతుబడి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్